न पुण्यम न पापम न सौख्यम न दुखम न मंत्रो न तीर्थम न वेदा न यज्ञ अहम भोजनम नैव भोज्यम न भोक्ता चिदानंद रूप शिवोहम शिवम अन्नार अकड़ा अयिते इक्कड मनम इप्पुडु देवुनिकी नैवेद्यमैन अन्नी अर्पण चेस्तां मरि अंदुलोनैते परमात्मनिकी एटुवंटि ओक आकलि तप्पिक लेवु अन्नारु इदि ఏ విధంగా భావన చేసుకోవాలి ఈ నైవేద్యం ఏ విధంగా నేను గ్రహించుకోవాలి పరమాత్మకు ఆకలి దప్పికలు ఉన్నాయని అంటారా మీరు లేవని అదే మరి మనం ఏ విధంగా ఆకలి దప్పికలు లేవు కానీ పరమాత్మను కూడా మన స్థాయికి తీసుకొస్తున్నాం పూజ చేసుకోవటానికి మన స్థాయికి తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం మన మాదిరిగా ఆయనకు కూడా ఆకలి ఉంటుందని చెప్పి ఆ ఆకలికి ఆయనకు కూడా అది అట్లా తినిపిస్తూ ఉంటాం అయితే ఆయన కూడా ఏం తీసుకుంటాడు ఆయన ఆకలి కూడా సూక్ష్మమైన ఆకలి అంటే నిజమైన ఆకలి కాదు ఏమైనా తింటే పోయే ఆకలి కాదు సూక్ష్మ ఆకలి కాబట్టి మనం ఇచ్చినటువంటి దాంట్లో సూక్ష్మ భాగాన్ని తీసుకొని ఆయన ఆకలి తీరుతుంది ఈ స్థూల భాగం మొత్తం మనకే మనం ఎంత వండుకున్నా మొత్తం మనకే వస్తుంది ఎక్కడ ఏమి మెతుకు కూడా తగ్గదు ఇంకోటి మా గురుగారు మీరు చెప్పింది అంతా కూడా ఇందులో అర్థమైంది అహం నిర్వికల్పో నిరాకార రూపు విభుర్వస్య సర్వత్ర సర్వేంజానం సదా మే సమత్వం న ముక్తిర్న బంధ చిదానంద రూప శివ వంశం ఇలా ధ్యానం చేయించారు అది పూర్తిగా అర్థమైంది అసలు చాలా ఆనందం.